అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన అందరి గెస్ట్లకి గుడ్ ఈవినింగ్ అండ్ మా ఈ వన్ వన్ సిక్స్ ప్యారమౌంట్ వెంచర్కి మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాజెక్ట్కి మేము ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు సాయి చరిత్రలో అంటే ఇరవై ఆరు ఏళ్ళగా చాలా ప్రాజెక్టులు చేశాం కానీ ఒక కొత్త ప్రాజెక్టు అంటే మా మార్కెటింగ్ వాళ్ళు అన్నీ మీరు అన్నీ క్లాస్ ఆఫ్ పీపుల్ చేశారు హైదరాబాద్లో మనం మిస్ అవుతున్న ఒక లగ్జరీ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మేము ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి చేయలేని ఇవాళ మేము అటెంప్ట్ చేసి అంటే ఇది దైవ నిర్ణయం నాకు తెలియదు కానీ మేము ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నామో అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ని క్యారీ చేయాలి అంటే మనం ఇప్పుడు దాకా పెద్దగా అడ్వర్టైజ్ చేయలేదు దాకా బ్రాండ్ అంబాసిడర్ పెట్టలేదు ఎవరు ఎవరిని అనుకుంటే ఒకళ్ళు ఇద్దరు అనుకున్నాము మా మాకు కొద్దిగా ఒప్పుకో మేము నచ్చక కొద్దిగా వి నాట్ ఎంకరేజ్డ్ ఎప్పుడో అఖండా సినిమా అప్పుడు అఖండ సినిమా మన కంపెనీ టైటిల్ స్పాన్సర్ చేసింది ఆ టైటిల్ స్పాన్సర్ అప్పుడు బాలకృష్ణ గారితో నేను అన్నాను సార్ అంటే సురేంద్ర గారితో బాలకృష్ణ గారు నాకు ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉందండి బాలకృష్ణ గారు మా కంపెనీకి చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను అయితే ఆయన ఇప్పుడు అసలు అనుకోవట్లేదు ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్ కానీ కమర్షియల్ కానీ ఇవన్నీ అసలు ఎప్పుడు దాకా అనుకోలేదు మరి ఆయన ఒకసారి మాట్లాడి చూస్తాను అయితే నేను బాలకృష్ణ గారితో ఒకసారి మాట్లాడి ఒకసారి చెప్పండి నన్ను ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మేము లాంచ్ చేద్దామని అనుకున్నామో మాకు ఆయన దగ్గర నుంచి పిలిపొచ్చింది ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు కానీ సాయి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చి నేను చేస్తాను ఇలాంటి ప్రాజెక్ట్కి నేనే ఉండాలి అని ఆయన అండం ఇమ్మీడియట్గా పదిహేడో తారీఖు నేను బాలకృష్ణ గారిని కలిస్తే ఇవాళ ఇరవై ఏడో తారీఖుకి యాడ్ తీసాం ఇవన్నీ చేయడానికి కారణమైన నా నా టీమ్ సాయి ప్రియా టీమ్స్ శ్రేయాస్ మీడియా టీమ్కి అండ్ డైరెక్టర్ కోర్స్ యాడ్ తీసిన డైరెక్టర్ ఆనంద్ గారికి వీళ్ళందరికీ నేను చాలా రుణబడి ఉంటాను యాడ్ ఎలా ఉంది బాలయ్యాబు రేంజ్లో ఉందా అది బాలకృష్ణ గారు యాడ్ అంటే నేను ఒకటే చెప్పాను నాకు ఒక విజన్ అనిపిస్తుంది నాకు ఈ ఈ డైరెక్షన్ అది తెలియదు కానీ ఏది కావాలంటే అది పెట్టండి కానీ బాలకృష్ణ గారు ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నారు సాయిప్రియ ఫస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నారు ఎక్కడ ఏది తగ్గకుండా చూసుకోండి అన్నారు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ థ్యాంక్ యూ ఇక మా మా బాలయ్య మనందరి బాలయ్య ఆయన మనస్ లాస్ట్లో లాస్ట్లో ఉంది అది అది చెప్పకుండా నేను దిగన్లే ఆయన మనసు బంగారం ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే ఆయన ఆయన వామ్త్ కానీ ఆయన ప్రొఫెషనలిజం యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఆయన ఆయన ఆయనకున్న ప్రొఫెషనలిజం నేను ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర చూడలేదు బట్ వేరే వాళ్ళ గురించి ఎత్తు కానీ బట్ బాలకృష్ణ గారు ప్రొఫెషనలిజం ఐ డౌట్ ఇన్ ఇండియా ఎవరికి ఉండదు అండ్ డిసిప్లిన్ ఇవాళ ఇరవై ఆరేళ్ల నుంచి ప్రాజెక్టులు చేసుకుంటూ ఒక్క మచ్చ లేకుండా సాయిప్రియ సంస్థను నిలబెట్టిన మా ఎండీ గారు చైర్మన్ గారు ఎన్వి ప్రసాద్ గారికి మేము రెండుపడి ఉంటాం మా వెన్నంటే ఉండి మాకు చాలా సపోర్ట్ చేసి ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అండ్ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇవాళ యాభై అరవై మంది రియాల్టర్లు అయ్యారు సో ఆ లెజెండ్ యాజ్ ఎన్వి ప్రసాద్ ఫర్ సాయి ప్రియ ఈజ్ వన్ లెజెండ్ అండ్ లివ్ మన బాలయ్య బాలయ్య గారు ఈజ్ ఎ లెజెండ్ అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఈ రెండు లెజెండ్లు కలయిక ఇవాళ మీరు చూసే ఈ సాయి ప్రియ ప్రాజెక్ట్ అండ్ సార్ ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ గా అండ్ మీకు చాలా 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 రుణి పడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ జై 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 హో యూ బాలయా బాలయా కృష్ణ గారు దాట్ వాజ్ పవర్ఫుల్ మీరు ఇంత మాట్లాడతారు ఇన్ని పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తారని మాకు కూడా తెలీదు యు హ్యావ్ ఇన్ యూ సార్ అండ్ ఆయన పక్కనుంటే అలా వచ్చేసింది